నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, రీసెంట్గా మన భారతదేశానికి గొప్ప పేరు తెచ్చే ఒక కార్యక్రమం జరిగింది, ఇస్రో చంద్రయాన్ త్రీ. ఏదైతే ఇస్రో వెళ్ళిందో ఇప్పటిదాకా సక్సెస్ అయిందని చెప్పేసి 100% అయిందని చెప్పేసి మనం వినలేదు. అంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అంటే టైం పడుతుంది సార్, అదే 40 డేస్ పడుతుంది. ఎగిరిన వెంటనే వెళ్ళడం కాదు, ఈ 40 డేస్ టైం పడుతుంది. 40 డేస్ 45 డేస్ పడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైము ఫెయిల్ అయింది కాబట్టి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయం తెలుసా, అన్ని దేశాల కంటే మన దేశమే తక్కువ ఖర్చుతో పంపించగలదు. ఎలా? అన్ని దేశాలకి ఫ్యూల్ ఎక్కువ కారుతుంది, కాలుతుంది. వేరే దేశాలు మనకి ఇస్తాయి పంపించడానికి, తెలుసా మీకు ఆ విషయం? మన దేశం నెంబర్ వన్ పంపించడంలో. అవును, శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా మన దేశానికి ఇస్తుంది. మనకు చాలా గొప్ప విషయం. మనం పంపించడమే కాకుండా మన టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, భూమి చుట్టూ ఇలా 7 రౌండ్స్ వేసుకుంటూ దూరం అయ్యి చంద్రుడి దగ్గరికి వెళ్తూ మళ్ళీ అలా రౌండ్స్ వేసుకుంటూ చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి ఇంతకీ? అంటే చంద్రయాన్ 3 లాస్ట్ టైం ఫెయిల్ అయింది కాబట్టి, చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, ఇది సక్సెస్ అవుతుందా? రేట్ ఎంత, సక్సెస్ రేట్ ఎంత ఉంది? రైట్, ఇప్పుడు అది వెళ్ళిన సమయం మీకు తెలుసా? అంటే నేనైతే చూడలేదు, వెళ్ళిన సమయం చెప్పండి. కొన్ని నాకు రెండు డేట్, 14వ తేదీ పంపించారు, జూలై 14 2023 మధ్యాహ్నం 2 2:30. 2:30. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రశ్న తీసుకునేటప్పుడు ఈ సంవత్సరం రాజును కూడా తీసుకుంటాము. ఓకే, ఒకటి ఆ రోజు ఉన్నటువంటి సమయం ఉన్నటువంటి గ్రహస్థితిని తీసుకోవాలి. రైట్, ఆ రోజు తులాలగ్నం అయింది, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం అయింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రోహిణి నక్షత్రం ఇది సక్సెస్ స్టార్. ఓకే, రోహిణి నక్షత్రం. సో రోహిణి నక్షత్రం అయి లగ్నాధిపతి అంటే ఆ రోజు ఉన్నటువంటి తులాలగ్నంలో కేతువు ఉన్నాడు. కేతువు ఉన్నందుకు ఏదో తెలియని కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళి అదేదో అయిపోద్దంట, ఇదేదో అయిపోద్దంట అని కొంతసేపు భయాన్ని, కొంతసేపు ఆనందాన్ని. అంటే ఇది దీని ప్రయాణం ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. చెప్పండి సార్. కొంచెంసేపు వా సక్సెస్, కొంచెంసేపు లేదు ఏదోదేదో ఢీకొంటుంది, ఇదేదో అవుతుందంట, ఇంకోటి ఏదో వచ్చి ట్రాష్ చేస్తుందంట, ఇట్లాంటివి వింటాం. కానీ ఇది ఫైనల్గా ఏమవుతుంది అంటే దీని అనాలిసిస్ అంటే ఆ రోజు వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు మనకు ముహూర్తాలు పెడుతుంటారు. మరి దీనికి ముహూర్తం పెట్టారో లేదో నాకు తెలీదు, నేను చూడలేదు కూడా. మీరు ఇప్పుడు అన్నందుకు వేసిన సమయం, ఆ టైంలో ఆ రాకెట్ ఏరినటువంటి సమయాన్ని తీసుకున్నాం, 14 జూలై 2023 మధ్యాహ్నం 2:30 వెళ్ళినటువంటి సమయాన్ని తీసుకుంటే, తులాలగ్నమై లగ్న లార్డ్ ఎవరైతే శుక్రుడు ఉంటాడో అతను లాభస్థానంలో సప్తమాధిపత్యం ఉన్నాడు. ఓకే, రెండవది ఏమిటి అంటే ఆ రోజు చంద్రుడు ఓన్ స్టార్లో ఉన్నాడు, గురువు దృష్టి ఉంది లగ్నం మీద. లగ్నంలో కేతువు ఉన్నందుకేమో కొన్ని కొన్ని అపోహలు అవి ఇవి జరుగుతాయి. కానీ ఇక్కడ ఇది 40 డేస్ పడుతుంది కదా వెళ్ళడానికి, 43 డేస్ ఆర్ 45 డేస్ పడుతుంది అని విన్నా నేను. ఆల్మోస్ట్ 45 డేస్ లోపల అనుకుందాం. ఈ 45 డేస్ లోపల అంటే అప్పటికి మనకి చంద్రుల్లో బుధుడు ఉంటున్నాడు. చంద్రుల్లో బుధుడు ఉండి బుధుడు 10th హౌస్లో ఉన్నాడు ఇక్కడ. అంటే ఈ దీని పరంగా 100% సక్సెస్ అయి తీరుతుంది. 100% సక్సెస్ అయి తీరుతుందా? మధ్యలో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమో, కానీ సక్సెస్ అయ్యేటువంటి సమయమే ఇది వెళ్ళినటువంటిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది సమయం బయలుదేరిన సమయం మాత్రం అది చూపిస్తుంది. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నందుకు చిన్న చిన్న ఆటంకాలు మాత్రం వస్తాయి. ఆటంకం వచ్చే అవకాశం ఉంది. అది సక్సెస్ అవ్వడమే కాకుండా ఇంకొక అద్భుతాలు కూడా చేస్తుంది అది. ఓకే, ముందు పంపించిన దాన్ని కూడా యాక్టివ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీనికి రెండు కారణాలు, ఒకటి బయలుదేరిన లగ్నం, రెండవది బయలుదేరిన నక్షత్రం రోహిణి నక్షత్రం. నేను మీకు చాలాసార్లు కూడా చెప్పాను రోహిణి నక్షత్రం అన్ని విషయాలకి సక్సెస్ నక్షత్రం అని. మూడోది ఏంటంటే ఇక్కడ ఈ రెండుతో పాటు ఈ సంవత్సరం రాజు బుధుడయ్యాడు. బుధుడు టెక్నాలజీ కారకుడు. ఇప్పుడు టెక్నాలజీ కారకుడు రాజు అయినప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. ఒక రాకెట్ని పంపించి చంద్రుడి మీదకి సంబంధించినవి తెలుసుకొని, అదేవిధంగా కొన్ని శాటిలైట్స్ని పంపించినప్పుడు టెక్నాలజీ పెరగాలి కదా. అవును, ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువ శాటిలైట్ని పంపించే ఛాన్స్ కూడా ఉంటుంది మనకి. దానివల్ల ఆ ఈ సంవత్సరం రాజుని, నక్షత్రాన్ని, లగ్నాన్ని వాళ్ళు పంపించిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అది 100% సక్సెస్ అవ్వాలి. మనందరం మనస్ఫూర్తి కోరుకుందాం, సక్సెస్ అవుతుంది కూడా. ఎందుకంటే ఒక రాకెట్ సక్సెస్ అయితే కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా రాత్రింబగల్లో ఎంతో శ్రమిస్తారండి సైంటిస్టులు దాని మీద. చాలా శ్రమ. లాస్ట్ టైం మీకు గుర్తుందా చంద్రయాన్2 ఫెయిల్ అయినప్పుడు అతను నరేంద్ర మోడీ గారి దగ్గర వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు రాత్రింబగలు కష్టపడతారు సార్ దాని మీద సక్సెస్ అవ్వాలని. ఆ ఒక్క
జక్క కొంచెం సేపు కొన్ని రోజులు అది డిసైడ్ చేసేస్తుంది. చేసేసినప్పుడు అంత ఇదైపోతాయి, ఆయన దగ్గరికి తీసుకొని ఆయన ఓదార్చాడు అని ఏడుస్తే చూసాం మనం, చూసారు కదా. కానీ ఈసారి సక్సెస్ అవుతుంది, నో నీడ్ టు వరీ. సక్సెస్ అవ్వాలి, ప్రపంచంలో మన భారతదేశానికి మళ్ళీ గొప్ప పేరు రావాలని. ఇప్పటికే పేరుంది సార్ మనకి, ఇంకా గొప్ప పేరు, గొప్ప పేరు. మనం మన దగ్గర నుంచి పంపిస్తారు, ఎందుకంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు రాకెట్ ఎగిరినప్పుడు అది ఏదైనా ఫెయిల్ అయితే సముద్రంలో పడేలాగా ఉండాలి. మన దగ్గర ఆ సదుపాయం ఉంది, సదుపాయం ఉంది. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి దాన్ని మనం పంపించలేము, అర్థమైందండి. రెండవది, మనది చాలా తక్కువ ఫ్యూల్ కాలేటువంటి టెక్నాలజీతో పంపిస్తాం. వేరే వాళ్ళు పంపించేది ఎక్కువ ఫ్యూలు, దానివల్ల బరువు ఎక్కువ, దానికి కాస్ట్ ఆఫ్ ఇది ఎక్కువ పడుతుంది వాళ్ళకి. వాళ్ళు పంపించే దాంట్లో చాలా తక్కువ కాస్ట్లో మనం పంపిస్తాం. మేబీ ఒక 10% ట్వంటీ పర్సెంట్లోనూ పంపిస్తారని విన్నా నేను. వాళ్ళు ఒక 1,000 కోట్లలో పంపిస్తే, ఉదాహరణ చెప్తున్నా, మనం ఒక 200 కోట్లలోనే, అంటే 200 కోట్లలో వెళ్ళదు కానీ ఉదాహరణ చెప్తున్నా నేను మీకు, చాలా తక్కువ పడుతుంది మనకి. అందుకే మనకు కాంట్రాక్ట్ ఇస్తుంటారు యాక్చువల్గా వాళ్ళు అది. సో అదంతా ఒక ఎత్తు అయితే ఇది సక్సెస్ అవుతుందా లేదా అంటే సక్సెస్ అవుతుంది. బట్ కేతువు లగ్నంలో ఉంది, ఒక చిన్న చిన్న టెక్నికల్గా చిన్న చిన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది, బట్ 100% సక్సెస్, ఎటువంటి డౌట్ లేదు. శ్రీమాత్రే నమః.